హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ అవుతున్నా టాపిక్ ఏంటంటే ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు వరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్కి వచ్చినట్లయితే మీరు కూడా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో కామెంట్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్రీడే పిఎంకి మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే రావడం జరుగుతుంది ఆ పోస్ట్కి మీకున్న డౌట్స్ కామెంట్ చేసినట్టయితే డెఫినెట్గా మీ డౌట్ అన్నది యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే పిక్ చేసి వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తాం అలా లేదు మీకు పర్సనల్గా ఉన్నట్టయితే అయితే అక్కడికక్కడే మీకు మెసేజ్గా రిప్లై ఇస్తూ కూడా మీ డౌట్ని అయితే సాల్వ్ చేస్తాం ఇక టాపిక్లోకి వచ్చి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి వాటి రిలేటెడ్ గా వన్ బై వన్ ఆన్సర్ అయితే ఇక్కడ ఫస్ట్ కామెంట్ అయితే మనకు అడుగుతున్నారు అనమాట ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అన్నారు కదా అబ్రో మరి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎన్ని సీట్స్ ఇస్తారు అని మనకైతే అడుగుతున్నారు ఇక్కడ మనం పర్సెంటేజ్గా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అందులో అవైలబిలిటీగా ఉన్న సీట్స్ అన్నింటినీ హండ్రెడ్ పర్సెంట్ కింద మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్గా గా ఇన్ కేసు ఏదైనా ఒక ఎక్సైనా కాలేజ్ తీసుకున్నట్టయితే అందులో హండ్రెడ్ సీట్స్ ఉన్నాయనుకోండి అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ సీట్స్ అనేవి నాన్ లోకల్ కి ఇస్తారు ఇన్కేస్ అలా కాదు కాకుండా మనకు అందులో కేవలం ఫిఫ్టీ సీట్సే ఉన్నాయనుకోండి అందులో ఆ ఫిఫ్టీ సీట్స్ని హండ్రెడ్ పర్సెంట్గా క్యాలిక్యులేట్ చేసి అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ తీస్తారు అంటే దాదాపు సెవెన్ సీట్స్ అలా మనకు నాన్ లోకల్కి అయితే వెళ్ళడం జరుగుతుంటుంది అంటే ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే అందులో ఎన్ని సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో వాటిని బేస్ చేసుకునే మనకు ఎన్ని సీట్స్ అనేది ఆ కాలేజ్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్లో బయటకు వస్తాయి అన్నది తెలుస్తుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో దాన్ని మీరు ఫిఫ్టీన్ పర్సెంట్కి తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఒక వన్ ఆ టూ ఆ త్రీయా అన్నది మీకు ఒక ఐడియా అయితే ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేయండి అంటే ఎంకామ్ లో స్టేట్ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు అండ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అండ్ టోటల్ ఎంకామ్ కి పీజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి కాస్త చెప్తారా బ్రో అని మనకు అడుగుతున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు అఫీషియల్గా బయటకు అయితే రాదనమాట మెయిన్గా మనకు ఆఫ్టర్ కౌన్సిలింగ్ ఎన్ని అలాట్ అయ్యాయి అంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కానీ ఆ సీట్స్ అలాట్మెంట్ కంటే ముందే ఎంతమంది రాశారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఇలాంటి స్పెసిఫిక్గా కోర్స్ రిలేటెడ్గా అయితే మనకు మ్యాక్సిమం అయితే రాదండి అనమాట ఇన్ కేస్ అది అవైలబుల్గా ఉన్నా కూడా మన వరకు అయితే రీచ్ అవ్వదని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది మనకైతే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా తెలియదు కాబట్టి మేబీ మీరు ఏదైతే కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అందులో ఆప్షన్స్ పెట్టుకొని లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్కి వచ్చినట్టయితే అడుగుతున్నది ఏంటంటే ఐ ఎంటర్డ్ రాంగ్ పర్సెంటేజ్ ఇన్ ఏపీ పీజీ సెట్ విల్ బీ విల్ దేర్ బి ప్రాబ్లమ్ క్యాన్ వి చేంజ్ ఇట్ ఆఫ్టర్ జాయినింగ్ కాలేజ్ అని మనకైతే అడుగుతున్నారు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదనమాట మెయిన్గా మీరు ఎంటర్ చేసిన పర్సంటేజ్ పరంగా మీరు ఫస్ట్ క్లాస్కి వస్తారా సెకండ్ క్లాస్కి వస్తారా ఇలాంటి క్లాసెస్ జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసమే కానీ దానివల్ల ఎటువంటి యూజ్ అయితే లేదనమాట కాబట్టి ఆ పర్సెంటేజ్ మీరు రాంగ్గా ఎంటర్ చేసినా పర్వాలేదు ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదు మేబీ మీరు వాంటెడ్గా ఉన్నా కూడా మీరు కాలేజీలో అయితే చేంజ్ చేసుకోవచ్చు కానీ చేంజ్ చేసుకునేంత అవసరం అయితే ఉండదు జస్ట్ మీ దగ్గర నుంచి వాళ్ళు మీ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు ఉంటారు ఇంకా అంతకుమించి ఎక్కడ కూడా మీ యొక్క పర్సెంటేజ్ అనేది ఎవరు కూడా వాడరు మేబీ మీకు కావాలనుకున్నట్ మీరు రెజ్యూమ్లో దాన్ని వాడతారు అంతకుమించి ఎక్కడ కూడా దాన్ని అయితే వాడరు అనమాట ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్కి అడుగుతున్నాయి అంటే అన్న కన్ఫామ్గా ఫిఫ్త్నే సీట్స్ అలాట్మెంట్ ఉంటుందా అన్న సిక్స్త్ బస్ స్ట్రైక్స్ అంటున్నారు మరి సెవెంత్ ఒక డేనే ఉంది కదా మరి ఎలా అని మనకైతే అడుగుతున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎగ్జాక్ట్గా ఫిఫ్త్ అంటే మేబీ చెప్పలేం మనకు డెఫినెట్గా డేట్ అనేది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ముందే అయితే చెప్పకూడదు కాబట్టి నాకు కూడా తెలియదు బట్ యాజ్ ఆఫ్ నో ఉన్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం డేట్స్ అయితే ఒక వన్ డే కనీసం అన్న ఎక్స్టెండ్ అవుతుంది అలా అయినప్పుడు మేబీ మీకు స్ట్రైక్ ఆ రోజు వెళ్ళిపోయినా ఆ మర్సటర్ ఎలాగో వన్ ఆర్ టూ డేస్ టైం అయితే ఉంటుంది కదా ఈ లోపు మీరు సబ్మిట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మనకు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదైతే వెబ్ ఆప్షన్ మనకు వెబ్ ఆప్షన్ తర్వాత సీట్స్ అలాట్మెంట్ ఆ తర్వాత సబ్మిషన్ డేట్ ఏదైతే ఉందో అది కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ చాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఎటువంటి టెన్షన్ అయితే అవసరం లేదు బట్ మనకు కాలేజ్ వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు పర్మిషన్ కూడా ఇస్తారు ఒకటే కాకపోయినా ఇంకోటి సబ్మిట్ చేయడానికి కాబట్టి దీనిపై దీనిపై పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నది ఏంటంటే మనకు సీట్స్ అలాట్మెంట్ కూడా లేట్ అవుతుందా ఈ పీజీ సెట్ వాళ్ళు వాళ్ళ మీద నమ్మకం అయితే లేదు మనకైతే అడుగుతున్నారన్నమాట దీనికి సంబంధించి మనం ఒకసారి క్లియర్గా తెలుసుకున్నట్టయితే మెయిన్గా లేట్ అవుతుందా అంటే ప్రీవియస్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రీవియస్గా ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుంటే నైంటీ పర్సెంట్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే కనబడిస్తున్నాయి అది కూడా ఎక్కువ దూరం అయితే లేదు జస్ట్ ఒక వన్ ఆర్ టూ డేస్ పోస్ట్పోన్ అయితే అవుతుంది అండ్ నేనైతే పర్సనల్గా బిలీవ్ చేస్తున్నాను బట్ హండ్రెడ్ పర్సెంట్ తెలియదు మేబీ చూద్దాం వాళ్ళు పోస్ట్పోన్ చేయకపోయినట్టయితే ఉండదు లేదంటే పోస్ట్పోన్ అయితే అవుతుంది బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం పోస్ట్పోన్ అవుతుందని అయితే అనుకుంటున్నా ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాయంటే బ్రో ఎంఎస్ ఫారెన్లో చదవాలంటే ఏమైనా ఎగ్జామ్ రాయాలని అడుగుతున్నారు ఇక్కడ ఎగ్జామ్ అంటే మెయిన్గా చాలా వరకు కోర్స్ అనేది ఫ్రీగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే అక్కడ మనకు ఏవైతే ఎక్స్పెండిచర్స్ ఉంటాయో వాటిని మీరు ఓన్గా బెటర్ అయితే చేయాల్సి ఉంటుంది మెయిన్గా ఏవైతే మనకు ఇక ఎంఎస్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీ మనకు ఏదైతే కొన్ని కంట్రీస్కి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కోర్స్ రిలేటెడ్గా స్పెషలైజేషన్ అయితే ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా కంప్యూటర్స్ కావచ్చు కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు వీళ్ళు ఎవరైనా ఎంఎస్ చేయాలనుకుంటే మాత్రం మనకు ఇక యుఎస్ సైడ్ అయితే వెళ్తారో అలా లేకుండా మెకానికల్ ఇంజనీర్ వీళ్ళైతే మనకు యూరోప్ సైడ్ అయితే బాగుంటుంది అని మనకైతే చెప్తారు అలాంటప్పుడు ఆ యొక్క కంట్రీస్లో ఏవైతే కాలేజ్ ఉంటాయో వాళ్ళు అడ్మిషన్కి మనకు నోటిఫికేషన్ అయితే ఇస్తారు అప్పుడు మీరు అప్లై చేసుకున్నప్పుడు మేబీ పర్సెంటేజ్ రిక్వైడ్ అయ్యి వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు అందులో క్వాలిఫై అయితే మీకు అక్కడ సీట్ రావడం జరుగుతుంది ఆ సీట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత అక్కడ ఉన్న ఎక్స్పెండిచర్స్ అన్నీ మీరు ఓన్గా మనీ అనేది స్పెండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇంకా అంతకుమించి అయితే ఏం లేదు ఎగ్జామ్ అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేస్తుండండి అందులో అడ్మిషన్ నోటిఫికేషన్స్ అయితే పడుతూ ఉంటాయి మీరు వేసుకోవాల్సి ఉంటుంది మెయిన్గా ఇది ఫ్రెండ్స్ మనం ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ డీస్ స్టూడెంట్స్ అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్ వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యి ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి